ఇంత హడావిగా ఊడిపడ్డా అల్లుడిగారేరి? ఆయన సిగ్గు సిరివని మనిషి కనుక రాలేదు. నాకు ఆ రెండు తగలడలేదు కనుక నేను ఒక్కదాన్ని తగలడ్డా. అదేమిటి అలా మాట్లాడతావు? లేకపోతే ఏమిటమ్మా, ఆయనకు పెళ్లిలో పడితే స్కూటర్ ఎంత దాకా తగలట్లేదు. పోనీ కట్నం బాకీ 20,000 తగలెట్టారో అది లేదు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని చిరుబుర్రులు అడుతున్నావు గానీ, మీ ఆడపడుచు పెళ్లికి మీ అన్నయ్య 5,000 సహాయం చేశాడు కదే. సాయం చేస్తే అది సాయం కిందకే వస్తుంది గానీ కట్నం కిందకి వెళ్ళకు వస్తుంది. ఇంకా ఇదేమో రావటం లేదు. 3 రోజులు ఆడ తగలడి అటక మీద దాక్కున్నాను. అదేమిటి? అది ఎంతో ప్రేమగా పలకరిస్తే నీ కోపమంతా దాని మీద చూపిస్తావే. లేకపోతే ఏంటమ్మా, చేతిలో పెట్టి తగలబడితే ఎప్పుడు తగలడ్డావని అడుగుతుందేంటి? ఈ పెట్టి లోపల తగలెట్టి కాస్త కాఫీ నా మొఖం తగలెట్టు. కళ్ళు లేవని లోపల కూర్చో గుమ్మంలో ఏంటి నాన్న అసహ్యంగా కాపలా కుక్కల అమలోసారి పిల్లవే. అబ్బా పెట్టుపోతులు ఎలాగూ తగలెట్లేదు. కనీసం పట్నంలో ఉన్న ఇల్లైనా మీ అల్లుడు పేరు తగలెడితే మా అత్త నోరు మూసుకుని తగలెడ్డి గారు. ఉన్న ఇల్లు కాస్త మీ ఆయన పేరు రాసేస్తే మేమంతా ఎక్కడ ఉండాలి? ఇల్లుందిగా, మీ పెళ్లికి ఇంటి మీద అప్పు చేశాం. అది తీర్చలేదని ఆ సోమరాజు కోర్టులో దావా వేసి డిగ్రీ కూడా తెచ్చుకున్నాడు. రంగాపురం గ్రామ కాపురస్తుడైన అల్లిపిల్లి ఆంజనేయులు, అదే గ్రామ కాపురస్తుడైన సుంటుకొని సోమరాజు దగ్గర తీసుకున్న అప్పు, దాని మీద వడ్డీ సకాలంలో చెల్లించినందున సదరు ఆసామి ఆధీనంలో ఉన్న సర్వే నెంబరు 1358లో గల 32వ నెంబరు గల ఇల్లు సివిల్ కోడ్ 21-64 ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకు బహిరంగంగా వేలమోయబడుతుందో. ఈ సుంటుకొమ్ము సోమరాజుతో పెట్టుకుంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి ఇల్లు పీకి పందిరేస్తాడన్న సంగతి ఎప్పటికైనా తెలుసుకోరా అల్లిపిల్లి ఆంజనేయులు? అవునరా ఆంజనేయులు. ఎక్కడ ఏమయ్యా కలెక్టర్? ఏంటిది బస్ సర్వీస్ రూల్ నెంబర్ 14 సెక్షన్ బి ప్రకారం ఇంత ఓవర్లోడ్ చేయటం, చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలా పెద్ద నేరం. ఈ సంగతి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోద్ది. పడి పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్త? నువ్వు పడ్డంతో పాటు మమ్మల్ని పడగొట్టావు కదయ్యా. ఇప్పుడు ఆ బస్సు వెళ్ళిపోయింది, నువ్వు ఎలా చావటం? 420 బస్సు ఉంది, అందరూ చావండి. ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా. బావా నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? గొడుగుచ్చు కొట్టి కోరుకుండా అయిపోతాం. సరే నువ్వు అట్ట పట్టం వెళ్ళగా నీకు రేట్ ఏందో తెలుసా? ఏమైంది? మీ ఇల్లు జప్తు చేయిస్తానని ఆ సోమరాజు ఆ కోర్టు చేత దండూరం ఏం చేశాడు? నేనేమన్నా తక్కువ తిన్నానా? అదే కోర్టు వాళ్ళ చేత సోమరాజు గారి డిగ్రీ చల్లకుండా ఒక్క ఇంజెక్షన్ పొడిపించాను. భయపడ్డావా? నవ్వే. నీ నవ్వు అట్టగేడుతులే. సరే
ఆసుపత్రిలో ఇచ్చినట్టు కోర్టులు కూడా ఇండిసిల్ ఎత్తారా? ఇది మనుషులకు పడి చేయించేసిన కాదు, ఇంజెక్షన్ ఆర్డర్ అన్నమాట. ఈ దెబ్బతో మా ఇల్లు వేలం వేద్దాం అనుకున్న సోమరాజు గారి ఆట కట్టు. నాకు అర్థమైంది. ఏ గౌరీ, ఇందాక మీ కిటికీ దగ్గర నిలబడి విశ్వసం పిలిస్తే పలకమే? మా అక్క ఇంట్లో ఉంటే ఎలా పలకను? ఏమీ లేదా, దొంగ వేషాలు వేస్తారా? పెళ్లి గానీ ఆడపిల్లలు బరిలోకి రాగావని టీజింగ్ అండ్ చీటింగ్ యాక్ట్ కింద నీ మీద కేసు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోద్ది. నీ చెల్లెలు నేను ప్రేమిస్తున్నావు, కావాలంటే కేసు వేసుకో. అసలు అయ్యా వీడిని ఎందుకు కనాలి? మన బంగారం మంచిదైతే ఇంటికి వెళ్ళి దాని సంగతి తేల్చేస్తా. ఎవరు? నేను నాన్న ఆంజనేయులు. గౌరీ గౌరీ ఎలా? ఏంటా తిరిగిచ్చి కొట్టానంటే? ఆ పుల్లబాయి కొడుకు పెద్ద బాయితో ఏంటా మాట్లాడు? ఏంటా అదేనమ్మా ఇది? దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆ గేస్ సంగతి చూడు. అదెప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఇల్లు పీకి పందిరేస్తుంది. ఈసారి ఇలాంటి వెబ వేషాలు వేసామంటే నేను చదువు మనిపిస్తాను కదే, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. గీత ఎప్పుడు చూమ్మా? ఎప్పుడు తగిలిడ్డావని కాదురా, ఎందుకు తగిలిడ్డావని అడుగు. డబ్బు కొంచెం సర్దుబాటు కాక. సర్దుబాటు కాక? అంత సర్దుబాటు చేయలేని వాడివి. నీ బావగారికి అత్తాడతానని ఇత్తగిలెడతానని ఎందుకు చెప్పాలి? వాళ్ళు నా చేతి ఇన్నిసార్లు అడిగిస్తుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం పొడుచు చావాలనుంది. చూడు గీత, నీకంటే పెద్దవాడితో అలాగైనా మాట్లాడడం, పెద్దరికం నిలబెట్టుకునే వాళ్ళతో ఇలాగే మాట్లాడాలమ్మా. చాలా నోర్మై, ఎందుకు మయ్యాలి? ఏళ్ళు రాదనే సరికాదమ్మా. తాడు చెట్టుకో వస్తే 90 ఏళ్ళు ఎందుకు? బాగా చెప్పావు గీత. వాడు 8 సంవత్సరాల కుర్రాడిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు బ్లాక్ ఆఫీసులో కొని ఆ కొబ్బరి చెట్టు నాటారు. ఇప్పటికి 22 ఏళ్ళైంది. అంటే వాడికి ఎన్నేళ్ళు వచ్చాయో ఆలోచించు. తన పెళ్లి సంగతి మర్చిపోయి నీకిస్తానన్న కట్నాల కోసం, ఈ సంసారం కోసం పడరాని పాటలు పడుతున్నాడే. అలాంటి వాడిని పట్టుకుని 7 ఏళ్ళొచ్చాయని తిడుతున్నావు. అయినా నిన్న అనాల్సిన పని లేదమ్మా. వాడు ఏం మంచి చేసినా వాడు తలరాతే అంత. అమ్మా ఏంట్రా, నాకు సుప్రీంకోర్టు లాంటి ఐడియా వచ్చింది. నీకేం వచ్చినా పట్టలేవురా. ఏంటి, మళ్ళీ అప్పు చేసి దాని ముడుపు చెల్లిస్తానంటావు? అప్ప ఉన్న అప్పులే తీర్చకపోతే ఈ ఊళ్ళో మనకు అప్పిచ్చేవాడేవడే? నాది హైకోర్టు బ్రెయిన్ కదా, ఫుల్ బెంచ్ ఐడియా ఒకటి వేశాను. సర్లేరా, ఏమిటది? పట్నంలో ఉన్న మన వాటా పోర్షన్. థ్యాంక్స్ నానా. ఈనొకడు పడుకున్నప్పుడు కూడా దేశభక్తి. ఆ పోర్షన్ అమ్మేసి మన అప్పులన్నీ తీర్చేస్తానమ్మా. అదేంట్రా అమ్మా? పెదనాన్న చిన్నాన్న అమ్మగాలేంది, మనం అమ్మితే తప్పే ఉందమ్మా. ఎవరు ఎవరది? అలా తొలగ చోట్ల నుంచి వినకపోతే ఇక్కడికి వచ్చి వినొచ్చుగా. చాటుగా నిల్చుని వినాల్సిన కర్మ నాకేం పట్టింది? ఎలాగో ఇల్లు అమ్మేస్తున్నారు కదా, దాంతోనైనా మా బాధ తగ్గలేట ఆలోచన చేస్తున్నారా లేదా అని వింటున్నాను. నాన్నగారి పోర్షన్ అమ్మేసిన డబ్బుతో మీ అప్పులు తీర్చేస్తాను. ఒకవేళ అలా తీర్చలేకపోతే మమ్మల్ని అందరినీ బయటికి గెంటేసి ఈ ఇల్లు వేలం వేసి మీ మీ అప్పులు తీర్చుకోండి. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. బాబాయ్, పట్నంలో ఉన్న ఇల్లు అమ్మడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. దాన్ని అమ్మే హక్కు అధికారం నాకున్నాయి. దాన్ని అమ్మి పారేసి ఈ సొంటి కొమ్ము సోమరాజు బాకీ అతను మోహన కొడతాను. అంతే మరి నువ్వు కొడతావయ్యా, కానీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా ఏ గాడిద కొడుకైనా ఆ ఇల్లు కొంటాడా అని ఈ సంగతి ఆలోచించావా? చూసావా బాబాయ్ ఎలా చించుకుంటున్నాడు? ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఒక్క కార్డు ముక్క రాసేస్తే వెంటనే ఖాళీ చేసి పారేస్తారు. నన్ను నమ్మండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమయ్య అల్లిపిల్ల ఆంజనేయులు, నేను సొంటుకొమ్మ సోమరాజు అనుకున్నావా లేకపోతే సోంబరి గారి సోమరాజు అనుకున్నావా? ఏం బాబాయ్? అంతేగా మరి. మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు నువ్వు ఇలా ఉత్తరం రాయగానే అలా ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఈ సంగతి ఆలోచించావా? చింతలే చింతో. బాబాయ్ నేను ఖాళీ చేయిస్తాను అంటున్నాను, ఆయన ఖాళీ చేయరు అంటున్నాడు. ఒక్క 4 రోజులు టైం నాకు ఇవ్వండి. ఒకవేళ నేను ఖాళీ చేయించలేకపోయాను అనుకోండి, అప్పుడు ఎలాగూ ఇల్లు వేలాడేస్తానన్నారు కదా, అప్పుడే వేలం వేసుకోమనండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమంటా మీరు? అంతే కదా మరి అన్నిసార్లు అంటుంటే నా పని ఇంతే సంగతి అయిపోతుంది. అయినా ఏమిటండి, రేపు ఉదయం వాళ్ళ ఇల్లు వేలం వేయించడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకున్నాడు. దాన్ని ఆపించడానికి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చాను అని చెప్పి ఊరంతా తాంతం వేయించాడు. అందరూ దాని గురించి గుసగుసలు అడుగులో చేశాడు. కానీ ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఎక్కడుందో ఏమిటో మీకు గాని నాకు గాని ఎవరికి తెలియదు. సోమరాజు, నెల రోజుల లోపల నీ బాకీ తీరుస్తానని అతను అంటున్నాడయ్యా.
అలా తీర్చిన పక్షంలో నేను దగ్గరుండి అతని ఇల్లు వేలం వేస్తాను. ఒకవేళ లేకపోతే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టి నన్ను చించుకోండి, వస్తాను. రే, నువ్వు నిజంగా తీర్చకపోతే అలాగే తిరిగిపోతుంది, గుర్తుంచుకో, ఒక్క నెల టైం. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, అమ్మని వేమని చెప్పి. అమ్మ తేవని తిడుతూ పాట పాడుతుంది, ఇప్పుడు జడేయడానికి వీల్లేదంట. అయ్యో, ఈ పూటకు పప్పు అన్నంత సరిపెట్టుకుందాం అనుకుంటే పప్పు కాస్త మాడిపోయింది. అక్క, నా నిక్కరగుండీలో మళ్ళీ పట్టుపట్టు పని తెగిపోయాయి. తెగిపోతే అమ్మని కుట్టమని చెప్పరా? అమ్మ దేవుని తిడుతూ పూజ చేస్తోంది. పూజ పూజ పూజ, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పూజలే. రండి. ఎంతసేపు ఆ రావణ్ అది చేయలేదు ఇది చేయలేదు అని అడగుతారు తప్ప ఇంట్లో పనులేం పట్టించుకోవామా? మన గురించి ఏమీ పట్టించుకోవట్లేదనే ఆ రామణ్ణి అడగాల్సినంతా అడిగేస్తున్నానమ్మా. నువ్వు అడుగుతున్నావు బానే ఉంది. నేను ఆఫీస్కి లేట్ గా వెళ్తే హాఫ్ డే లీవ్ కట్ చేస్తారు, అది ఆ దేవుడు ఆపుతాడా? దీనికి జడ ఆ దేవుడు వేస్తాడా? వాడు గుండెలు ఆ దేవుడు కొడతాడా? ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పనులమ్మా. అవే మాటలమ్మా. ఆ శ్రీరామచంద్రుడు తలుచుకుంటే జరిగిందంటూ ఏముంది? సరేలే, నీతో చెప్పే కంటే ఆ పనులేవో నేనే చేసుకుంటే బెటర్. అమ్మో, తొమ్మిదైపోయింది. ఆహా, శ్రీరామచంద్ర ప్రభు, తొమ్మిది అవగానే టాంగం తొమ్మిది కొట్టేశావు కదయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ అమ్మాయి ఇవాళ కూడా లేట్ అయినమాట. నేను అసలు పిచ్చుకోకని రాగానే నా రూమ్ పంపించు, చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఆఫీస్ టైం అంటే తొమ్మిది, మళ్ళీ నువ్వు వాషింగ్ వచ్చావు, చెప్పేది ఏముంది, వెళ్ళి ఎండిని కలిసిరా. రబ్బిష్, ఐ సే రబ్బిష్. మేడం గారు వచ్చారు, రండి కూర్చోండి. మేడం గారు, నేనేం పిచ్చి కుక్కని కాను, ప్లీజ్ సిట్ డౌన్. అవును, రూమ్ నుంచి ఇంకా ఏ కేకలు వినబట్టలేదే. బాంబు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి. డోంట్ టాక్ రమేష్, నేనేం పిచ్చి కుక్కని కాను. ఎన్నిసార్లు నీ సాకులు నమ్మంటావు? ఆలస్యానికి అర్థం ఉండాలి. ఇంకోసారి ఆలస్యమైతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను అసలే పిచ్చి కుక్కని. యా వెల్కమ్ టు గెట్ అవుట్. ఎప్పుడు చూసినా నీలాగా ఎండిపోయిన వంకాయలు తీసుకొస్తావు, కానీ నాలో లాడే వంకాయలు ఒకసారి తీసుకురావే. మీకు లెటర్. ఎవరా సార్ ఆ ఉత్తరం? తులసమ్మ గారిని వెంటనే ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళ ఇంటి ఓనర్ ఉత్తరం రాశాడు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! మరి అన్యాయం కాదు మరి. ఎవరికి అన్యాయం? ఈ ఏరియాలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి ఏ రకంగా రెడీ. ఇదిగా
నువ్వు లోపల పదా. ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, గొడవలు కంటే వద్దాం ఇన్సల్ట్ చెప్పాను. అన్యాయం జరిగిందంటే ఏ రకం పోతాడంటే ఆయనకి ఎంత వయసు ఉంటుందంట? మొన్న 30 వచ్చినాయమ్మా. నేను అడిగింది మీ ఆయన వయసు కాదు, తులసమ్మ గారి హౌస్ ఓనర్ వయసు. ఓ 25 ఉండొచ్చు. ఆయన ఏమో వాళ్ళకి ఎంత వయసు, అమ్మానికి ఎంతకమ్మా? అమ్మయ్యో, నా మొగుడు తాగుమోతు కాబట్టి నా కాపురం నిలబడింది, కానీ అదే తిరుగుమోతు అయితే ఈ పార్టీ లేపు పోను. వన్ మినిట్, ఇప్పుడు ఎవరో టైం త్వరగా రండి. అలాగే అలాగే. తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో? చీటీ కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తానా? అసలు తులసమ్మ గారు అమ్మాయినా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో కోపడకండి సార్, ముందు మీరెవరో తేలితే గాని. పిల్ల లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయ గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు వెళ్ళా. ఓ నువ్వేవడా ఆ పొద్దున్న నిద్రపాటు చేశావు? ఈ చూపేంటయ్యా దొంకళ్ళు పెట్టేవాళ్ళు. నేను ఇంటి ఓనర్ని. అమ్మా, ఇప్పుడు ఎలాగే? ఏంటో మళ్ళీ వణికిపోతున్నావు. ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అలా చెప్పడం తప్పదంటావా? అదు అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు. నువ్వు ఒక్క మాట చెప్పే, మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా? అయినా ఇల్లు ఖాళీ చేయమని 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా. ఇప్పుడు ఖాళీ చేయాలని తెగేసి చెప్తున్నారంటే అత్యంతరం లేక. ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లు అయినా ఉత్తరాలు రాసినప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసుండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనరని మాకేంటి గ్యారంటీ? ఇదిగో మీకు ఇంకా ముక్కు పచ్చలు అనట్లేదు. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో చిక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలు ఉన్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తానన్నా. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగ్. అది నా నవ్వు. ఎవరైనా సూరు బాబు బయట వెయిట్ చేస్తున్న ఆర్డర్ వచ్చింది. నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తేల్చి చెప్పాలి. చూడబోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నారా? అనవా అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకం అప్పారావు ఫ్యామిలీ ఇంత ఎంత పెంచాలన్న తాపత్రయం కాబట్టి ఏంటది? మగదిక్కులేని కుటుంబం మీద కొంచెం గొడవ చెప్పా. ఇదిగో అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తున్నావు. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. చిరిగిపోతే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావా? కుట్లేసుకుంటాం. కుట్టేస్తా మేము ఊరుకుంటావా? ఏం చేస్తా? చింపేస్తా. మళ్ళీ కుట్లేసుకుంటాం. మళ్ళీ చింపేస్తా. ఇల్లు మీదే, కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్, చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నాయి? బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే సెక్షన్ 2 అండ్ 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటి ఏమిటయా? నీకేమన్నా 1 మినిట్ అన్నారు. నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపోయా? వెళ్ళిపో. అసలు నేను నట్లు చల్తా చేస్తా ఉంటా. వెళ్ళ. ఎవరక్కడ? ఏమండి అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా? ఏంటి నువ్వేంటయ్యా? ఏమండి ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతని పెట్టాలంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతని అంటారా? మళ్ళా చేపలు చెప్తే మళ్ళా తాగేస్తాడు. అబ్బా ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి, మా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారు? ఖాళీ చేయమని చెప్పాం కదండి.
ఎవడో కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కాదు తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎము, కాపీ టు పిఎము. చెప్పాను కాదు నా నవ్వు. ఈ అల్లిపిల్లి ఆంజనేయులంటే 3 కోట్లు తిప్పి ముక్కు పిండేస్తాడన్న సంగతి తెలియక నాతో పెట్టుకుంటున్నారు. రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా సంకలం ఉంది. నువ్వు నీ పక్కింటి ఫ్యామిలీ లేడీస్ ని తప్పుప్పుల తాయారమ్మని. అయ్యబాబోయ్, తప్పుప్పు అయితే ఏ కేసు ఎలా డీలింగ్ చేయాలో తెలియక నువ్వు సఫరింగ్ అవుతుంటే పాపం హెల్పింగ్ చేద్దామని పిలిచాను. దా ఎక్కడికి? మా ఇంటికి. అటైపోయితే అందరూ చూస్తారు, దొడ్డైతే వెళ్దాం. పద పొరుగిళ్ళు కదా, ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి పడదనుకుంటా. ఈవిడ సపోర్ట్ ఉంటే చూ, ఇక్కడ నవ్వుతే నవ్వావు కానీ. ఇప్పుడు కాకుండా నీ కోసం
మళ్ళీ నన్ను అలా చేద్దామనా? వెనకాల డ్రిల్ మాస్టర్ గారు నా బాధలో నేనుంటే మీ బాధ ఒకటి. కూర్చో చెప్తాను. నీ ఇల్లు కోసం నువ్వు చేసిన అల్లరి చూశాక నీకు మంచి అడ్వైజింగ్ ఇద్దామని నా ఇంట్లోకి కాలింగ్ చేశాను. కుర్రాడు కదా, ఏదో మనసు కాసేపు రెపరపలాడింది. అయిపోయింది ఏదో అయిపోయింది. నిజంగా నీ ఇల్లు నీకు కావాలి కదూ? అవును. ఇన్ని సంవత్సరాలకు అద్దెకుంటున్న వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని అడగాలంటే ఈయన అల్లరి చేస్తే ప్రయోజనం ఉండదు. ఆ ఇంటి పెద్ద ఆవిడే సింసమ్మగారు, ఒట్టి అమ్మాయికురాలు. ఆవిడ కూతురు ఈడొచ్చిన ఆడపాము. వాళ్ళకి లబ్సుగా మాట్లాడుతూ ఇల్లు ఖాళీ చేయమని అడగాలి. ఆ ఇల్లు నీకు ఎంత అవసరమో చెప్పాలి. అప్పటికి పని అవ్వలేదనుకో గడ్డం పట్టుకోవాలి. ఇక చెప్పద్దు. అమ్మో, అప్పుడు తొమ్మిది ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోవడానికి వేరే పలా ఉండదు. అవునండి, నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ. నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీద ఏం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా, కోపం లేదు. మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి, మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారండి తులసమ్మగారు. మీరట ఎక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు, నిన్న మీరు మాట్లాడని మాటలు చాలు ఆవిడ జీతాంతం గుర్తుంచుకోవడానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్ టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలను చూసేది నేను, మా అమ్మ కాదు. చూడండి అప్పారావు గారు, నిన్న అంతలా చెప్పావా, మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు. నాకు ఆఫీస్ కి టైం అయింది, ఎలాగైనా నేను బయటికి పంపించండి. అదేమిటండి, మంచి చెడ్డ మాట్లాడుతున్నావు? అవమానానికి అవమానం తీర్చుకోవాలి. ఎలాగైనా సరే నా ఇల్లు నాకు కావాలి. ఏమ్మా, ఏం తల్లి, ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించుకు తిరుగుదావనా? పెద్ద దర్జాగా నిలబడిన బస్సులు. అటువంటి కర్మ నాకేం పట్టలేదు. అద్దె పారేస్తున్నప్పుడు నాకేమిటి భయం? నీ పోడ అద్దె ఎవరు కావాలి? ముందు అత్యంత ఇల్లు ఖాళీ చేయి. చేయకపోతే ఏం చేస్తా? ఏం చేస్తానా? రెంట్ కంట్రోల్ రక్షణ ప్రకారం నువ్వు కోర్టుకు వెళ్ళినా పదేళ్ల దాకా ఠికానా ఉండదని మా వీరగంధం అప్పారావు చెప్పాడు. వీరగంధం అప్పారావా, దుర్గంధ సుబ్బారావా? ఎన్ని కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్ను ఏం చేయలేరు. కానీ నేను కండక్టర్ ని పిలిచాననుకో, నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది. ఏంటి ఆడపిల్ల తలరే, అలా ఏంటయ్యా, అలా చేయాల్సిన కథ నాకేంటి? నేను హౌస్ వాళ్ళది, ఆవిడ హాస్పిటల్ అద్దె కట్టి ఇంట్లో ఉంటాను. అమ్మాయి అయితే గొడవ చేయాలా? గొడవ ఏంటయ్యా, ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి. గొప్ప వీరుడు బయలుదేరాడండి. నేను వీరు పడి పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్త కాదు. నువ్వు పడితే పాటు నీతో కూడా మమ్మల్ని లాగేసావు కదయ్యా. అవసరం నేను పడగలేండి, ఆత్మ మీరు పడితే కానిస్టేబుల్స్. ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన బయటికి చేస్తావా? అది కాదు బాబా, నేను అల్లి పిల్లి ఆంగనే చూపెక్కో. సార్, బ్యాక్ కాదు ఫ్రంట్ ఎక్కో. తెలుసు. దిగో, కమాన్. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి.
రా కమ్. కొట్టు కొట్టు బావా, నువ్వు నన్ను రాస్కలని పిలిచినా నీ వెంట పడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సిందే. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాక ప్రవేశపెట్టినట్టు కొట్టావా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను. కూర్చో. అక్కర్లేదు, నువ్వు నన్ను 10 మందిలోనూ రాస్కలని తిట్టావు, నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్గా రాసుకెళ్ళంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట, అసలు నా వల్ల కాదు. కూర్చో బావ, కూర్చో. నేను చెప్తా కదా, కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చుంటాను. నాకున్న క్రాక్ వీడికి ఉంది. చూడాలి నేను, చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు చదువు చెప్పించిన నింతవాణ్ణి చేశారు. బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను. ఒక్కడే ఉంటున్నావా? పెళ్లి లేవన్న అయినయా? నాకు 2 పెళ్లిళ్ళయ్యా. 2 పెళ్లిళ్ళా? ఎస్. చట్టం నా మొదటి పెళ్ళాం, న్యాయం నా 2వ పెళ్ళాం. ఓహో. తెల్లారు లేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాళ్లతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం. ఎప్పుడు చస్తావో మాకే తెలియదు. అందుకే పెళ్లి చేసుకోకుండా ఘోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను. బావా, మీసో? దీనికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది. పేను కొరుకుడు వల్ల నా మీసం అంతా పోయింది. జూను లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు, అవునా? అవును. అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు. అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను. అవును. పంజాబ్లో టెర్రరిస్టులకి, మీటింగుల్లో జర్నలిస్టులకి, ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలిగి తస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగుల రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథెటిక్ స్టోరీ బావా. ఏమిటి స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా? కట్టలేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు. పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను. అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి. ఎవరు? ఎవరు మాటన్న గూండా? గూండా దళ్ళలా అన్నట్టయితే నేనే కాపిటు సీఎం కాపిటు పిఎం పెట్టి చింపేశావాడి. కానీ అలా అన్నదో ఆడతావు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అని తిట్టిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్ బావా, ఫాలో. మేసో దారిలో పెట్టుకుంటాను. అలాగే లాకీ చాయ్. నన్ను బడ్డుగాడని తిట్టింది నువ్వేనా? ఆవిడ ఫ్యాను. ఫ్యానా? నీ పేరేమిటి బేబీ? తప్పుల తాయారమ్మని. తప్పుల అయితే ఖచ్చితంగా నా ఫ్యానువే. ఇంతకీ నన్ను తిట్టింది ఎవరో? అక్కడ నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. Open the door. Yes. Open the door. Yes. You bloody old woman. నన్ను పట్టుగాడు చవటం వదిలో. నాకు ఎమోషన్ వచ్చేసింది, వదిలో. నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట అంది ఇవిడు కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్న ఈ తల్లి మాత్రం నేరస్తురాలు కదా. ఓకే ఓకే, ఏడవకు. మీ కూతుర్ని పిల్లి బయటికి. ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ వచ్చిన తర్వాత వద్దాం. నా అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కన తాడుకోరు బావా. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి డాకు నంబర్ 1 కానీ ఒకే ఒక్క షాట్తో టోర్నమెంట్ ఆడి చేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ, అల్లి పిల్లి ఆంజనేయుడు. 24 అవర్స్ లోగా ఇతను ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే. థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కో పని.
పోలీస్ జీప్ వచ్చింది ఎవరింటికి? మీ ఇంటికేనమ్మా. ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిచిన బావట దాని మడిపేట అయిపోయాడు ఎస్ఐ. ఈ ఏలగన్ను అప్పారావు బతుకుండగా నీకేం బాగాలేదు చాలే సంబరం ఉన్నాడమ్మ తాగడానికి. ఇన్స్పెక్టర్ గారిని ఒకసారి కలవాలి. ఉండండి. వెళ్ళండి. ఎస్ అప్పారావు స్పీకింగ్. నథింగ్ డూయింగ్. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే, నా దృష్టిలో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. పెట్టేయ్ ఫోన్. ఎస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కూర్చోండి యంగ్ గర్ల్. మీరు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్, మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్న పొగరబోతు నువ్వే అన్నమాట. హత్య కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక. లేదు సార్, నేనే అడ్డుబాటు లేదు. లేకుండా పార్టీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా, లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డు యూ మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ. నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే? అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు. నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏంటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించానని ఉత్త పడ్డుగాన్నని చవట్నని తిట్టావట. మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్? మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది కానీ మీరు మాత్రం ఎవరికీ లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజన్మందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి. సర్లేండి, అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో క్యారు, నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ బెల్ల అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు. ఎల్లేదు వెళ్ళు. చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెల నెలా అద్దె చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా? ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మాంటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా, ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడిని నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పాను. నువ్వే అబద్ధం చెప్పిన ప్రశ్నతో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని జల్ల కొట్టడానికి ట్రై చేశావు. ఒరే ఒరే, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తొలిస్తావు బావా? లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు నాకు తెలుసు. సివిల్ కోడ్ క్రిమినల్ కోడ్తో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను. అన్నయ్య, ఇంతవరకు మనిషి తగలట్లేదు, కనీసం ఉత్తరం కూడా తగలట్లేదు. పట్నంలో ఇల్లు ఖాళీ చేయించడం అంటే అంత సులభం కాదురా మూడా అని చెప్పాను. వినడా?
వినడం. ఇల్లు ఖాళీ చేయించడం వాడి చేత కాదు. ఇల్లు ఖాళీ చేయించే విషయంలో నా ప్రయత్నం రెండు మెట్లు ఎక్కితే నాలుగు మెట్లు దిగినట్టు అవుతుంది. నన్ను క్షమించమ్మా. మాకి ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి, అది అమ్మకారికి బేరం పెట్టాం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది, వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలుపడదు. కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు, మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా, వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా. కేసు ఇస్తే ఎంత లేదన్నా 7 సంవత్సరాలు పడుతుంది కదండి, అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోలీసు సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం ఏదన్నా కావాలమ్మా. ఆ పాయింట్ ఆలోచించానండి, రేపు నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే, పాపరైపోయిన పకీరు వేధవలా వేషం కట్టి బేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అని వేయమ్మా? ఎందుకు లేదండి, నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభసా పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా అమ్మా. మరేమనుకున్నారు, సివిల్ కోర్ట్ నుంచి క్రిమినల్ కోర్ట్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మా, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర బీఏబీఎల్ డిగ్రీ ఉంది కదా? అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఎంత మాట. మీకు శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడకి మీ సుఖం తప్ప మీ బీఏబీఎల్ డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి? అలాగే నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. ఇవాళ శుక్రవారం, ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారి మీద ఒట్టే. ఆ మాటకు వస్తే ఈ లాబుక్ మీద కూడా ఒట్టే. ఇప్పుడైతే తులసమ్మ గారు ఒక్కరే ఉంటారని విశానా ఎత్తేసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానండి. తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే రెండు చేతులు అయితే దండం పెట్టాలనిపిస్తుందండి, కానీ రెండు చేతులు ఖాళీ లేవు. నోటితో దండం పెడుతున్నాను, నమస్కారం. చూసారా, మనం పార్వతీ పరమేశ్వరులా ఉన్నాం. అమ్మా, అదేంటి బాబు నా కాళ్ళు దండం పెడుతున్నావు? మా అమ్మ లాంటిదాని కదమ్మా, అందుకే దండం పెట్టా. ఇంతకీ ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా. అదే మాటలు బాబు, మరో మోస్తూ మాట్లాడుతున్నావు, దుబ్బుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు ప్రత్యక్ష దైవం ఉండగా? అమ్మా, ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ వెధవ నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అవునమ్మా. అయినా మీలాంటి వాళ్ళని నోటుకొచ్చేటట్లా మాట్లాడినందుకు నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీ లాజులు ఎందుకు దిగారు? ఈ ఊళ్ళో నాకు చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి, మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇది మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారు? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు. అవి మరి బాబు, ఇది మీ ఇల్లుగా, ఒక్కసారి దండం పెట్టుకుంటారా? వద్దు బాబు. వద్దామ్మా, మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయరా, చెప్తా. అమ్మా వస్తున్నా బాబు. నేను ఏమైనా సాయం చేయను బాబు. చిన్నది పట్టుకెళ్ళమ్మా. అమ్మా. ఏమ్మా, ఒక్కడికి ఇన్ని సామాన్లు ఎందుకని ఒక్క ముక్క అడగవే? మీరు మరీ మంచితమ్మా. అవును బాబు, 2 రోజులకి ఇన్ని సామాన్లు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా, నా వంట నేనే చేసుకోవాలి, నా మంచంలో నేనే పడుకోవాలి, నా కంచం నేనే కడగాలి, నా బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి,
నేను ఏ రాజ్యంలో దిగినా ఇవన్నీ తీసుకెళ్తానమ్మా. అబ్బా వద్దమ్మా, సామాన్ లోపల పెట్టండి. అబ్బో అమ్మా, ఇది కూడా. పిల్లలు ఈ సామాన్ లోపల పెట్టండి. ఈ సామాన్ ఎవరు అమ్మా? మన ఇంటి ఓనరు ఆంజనేయులు గారివి. ఆయన సామాన్లు మన ఎందుకు మోయాలి? ఇదిగో స్కూల్ బ్యాగులు, ఇంత కూడా ఉన్నాయేమిటి అమ్మా? ఒక్క మాట. నేను వచ్చేసరికి టేబుల్ కూడా వేసించారు. టేబుల్ అంటే ఒకటే తక్కువ. పైన పటారం లోన లోటారం అంటే ఇదే అనమాట. మా బట్టలు విసిరిపారేస్తున్నావు ఏంటి? ఎక్కువ మాట్లాడేవంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టరాలు అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మరతబెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే. డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? పో. నువ్వే డోంగ్రే. వంది I love you, Sita.
ప్రకృష అబ్బాయబ్బాయబ్బాయాసూడు నడిల ప్రకృష అవును ఏమిటా చూపు? ఎప్పుడు లేదు నాకు ఇవాళ రొమాంటిక్ మూడ్ వచ్చేసింది. ఏమిటి ఇదే మూడ్ లో ఉంటే మనసు కరిగిపోతుంది, మనిషి నీరైపోతాను, ఇల్లు ఖాళీ చేయించడం కష్టం. తస్మాత్ జాగ్రత్త. హాయ్ నీరజ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. ఆ ఆంజనేయులు గారు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నిన్న ఏమైనా అలర పెట్టాడా? లేదండి. మీ ఇంటికే కాదు, మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు బిగించేశాను. ఒకవేళ వస్తే చెప్పు, ఈసారి టోర్నమెంట్ ఆడేస్తాను. థ్యాంక్ యూ సార్. రాస్కెల్స్, మీరెందుకు దిగారు? ఎక్కడి జీపు? సార్ నేను వస్తానండి. ఆగు. ఏం లేదు వెళ్ళు. అల్లి పిల్ల అని నేను మన ఇంట్లో కృష్ణ వేశాడక్క. మొత్తం సామాన్యత సహా వచ్చాడక్క. అమ్మా అమ్మా అడుగు చూడక్క. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చు ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా? 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 అక్క, ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా? ఏంటమ్మా ఇది, అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? పోన్లేమ్మా, రెండు రోజులు ఉంటానంటే కాదనలేకపోయాను. నీకు అసలు ఏం తెలీదమ్మా, రెండు రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు? అది కాదమ్మా, అతను వంట అతను చేసుకుంటే తప్ప నోటికి సహించదంట, అందుకని పోయి తెచ్చుకున్నాడు. అతను మంచిగా అతను పడుకుంటే తప్ప నిద్రపట్టదంట, అందుకని మంచి తెచ్చుకున్నాడు. ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్లోనూ సత్రంలోనూ దిగాలి కానీ మన ఇంట్లో దేవుడేంటి? అదమ్మా, లాడ్జ్లోనూ దిగాడంట, అక్కడ ఎవరో దొంగ వదవా, పాప అతను తెచ్చుకుని 6,000 రూపాయలు దొంగతనం చేశాడంట. ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్లు పట్టారా కలా ఉన్నాడు, ఇతన్ని మరో దొంగ దోచడమా, అది నువ్వు నమ్మటమా? అది కాదమ్మా, పాప ఒక రోజు చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. అవునా? అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. దీపాలు పెట్టాక నేనే చెప్తాలే. అమ్మా, అతన్ని పొమ్మని చెప్తావా లేదా? దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా, రేపు పొద్దునే చెప్తానుగా. ఆరలోకు మాయే దీపం కార్తీక దీపం, చేరలేని పాద తీరం కర్పూర దీపం. ఆరలోకు మాయే దీపం కార్తీక దీపం, చేరలేని పాద తీరం కర్పూర దీపం. ఆర్పివేయకే దీపం కర్పూర దీపం, నా కర్పూర దీపం. దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం. ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను, ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా? దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క. అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవలసిన ఆడపిల్ల నోటి వెంట బూతులా. రామ రామ. నువ్వేం చెప్పక్కర్లేదు, దైవ దోషం చేయకూడదమ్మా. లోపలరా, మరొకసారి అక్కడి నుంచి లేవమని చెప్పు. ఇవాళ కానీ రేపు చెప్తానుగా. రా, దొంగ చూపులు దొంగ ప్రార్థనలు. నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా? రేపు నుంచి మీరు కూడా నువ్వే. అమ్మా పాలు.
రే బణం, ఆ బకెట్ తో నీళ్లు పట్టాలని మొంగడుకోవాలి. నిన్నే నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట్రా. నిన్నే దొంగకోళ్ళు, నన్ను రా, పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలుస్తావు. కొట్టుకున్నా వస్తావేంటా? ఇప్పుడు దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నా? నేను మర్డరా? వాడే నన్ను మర్డర్ చేసేటండి, పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే నువ్వు లోపలికి రా. మగ్గు కావాలరా మగ్గు? పందినాయా పంది, నువ్వే దొంగకోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళు? అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు దొంగకోళ్ళు అన్నారు. ఒకవేళ నా మొహం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి అమ్ము, ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేదవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఒక్కొక్క దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకు వస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం, నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకు వస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కావచ్చు, కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పని ఉందని ఒప్పుకున్నారు కదా. థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువాలు, ఇది నా సో బాక్స్, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? సంసారికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, మనకే లేదు ఏ పేచి పూచి. నీలో పని ఏంటి? ఎవరైనా ఎవరా హౌస్ ఓనర్ ఉన్న మర్యాద కూడా లేకుండా పైపు కట్టేసినాయి, కళ్ళు పెట్టబోతున్నారా? ఐఎమ్ సారీ. తొలిరా పంది తొలి. అటెండెన్స్ లిస్ట్ ఎండీ రూమ్కి వెళ్ళిపోయినట్టుంది. ఏమా వచ్చావా? చాంబర్ లో కూర్చోవలసిన ఎండీ గారు ఎక్కడ కూర్చున్నారో చూడు. రోజు ఆఫీసుకి టైంకి రావాలి అని పిచ్చి కుక్కలా వెంటబడి చెప్పినా నీలో మాత్రమే రాలేదు. అసలు నేను ఇంకా ఉద్యోగంలో ఉన్నాను ఇచ్చినందుకు మాకు మాకు బుద్ధి లేదు. సార్ రేపటి నుంచి టైంకి వస్తానండి. కర్మ రేపు రాసుకో. ఏమా నువ్వు ఆఫీస్ లో పనిచేసే పిల్లవా? అవునండి. ఇంటికి 1200 అద్దె, 12000 అడ్వాన్స్, నువ్వు భరించగలవా? అమ్మా నా మాట విను, ఆ అబ్బాయి అంతగా అల్లరి చేస్తుంటే మనం ఉండికెళ్ళడం మంచిది కాదు. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. ఇన్ని గొడవలు పడి ఇంట్లోనే ఉండాలని నాకు లేదమ్మా. 10 ఏళ్ళుగా ఉంటున్నాం కాబట్టి ఈ ఇంటికి అడ్వాన్స్ లేదు, అద్దె కూడా తక్కువే. కానీ ఇప్పుడు వేరే ఇల్లు అంటే 1000 అడ్వాన్సులు కట్టాలి, అద్దెలు కూడా చాలా ఎక్కువే. నా జీతం ఉంటే అద్దెకి సరిపోతే ఇంకా మనం ఏం తిని బ్రతుకుతామ్మా? శ్రీమద్రమారమణ గోవిందో హాయ్ కిట్టమా గోపాల బాల కిట్టమా, కిట్టమా గోపాల బాల కిట్టమా, ఏ సోదతనయా కిట్టమా గోపాల బాల కిట్టమా. 3 3 9 4 3 12 7 3 21 8 3 36 కిట్టమా గోపాల బాల కిట్టమా, కిట్టమా గోపాల బాల కిట్టమా.
ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్సా? కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల దాకా శ్రోతలు కోరిన తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులో. శృతి చాలు, ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మరిగినా నేను ఊరుకోను. ఏమిటి, కుక్కలు మరిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మరుగుతాయి. ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానంటే రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది. అదేంటమ్మా అలా ఉన్నావు? అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకు కారణం నువ్వు కదూ. వచ్చిన వాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణం నువ్వు కదూ.
రెండంటే రెండు రోజులు ఉంటాడన్నావు, ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయి? అయినా అతను పొమ్మడమే. అది కదమ్మా, ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా మున్సిపాలిటీలో బిల్లులు ఇంకా పాస్ అవ్వలేదు అంటున్నాడు. దిక్కు మాలిన బిల్లులు మనం చచ్చేదాకా పాస్ అవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడే ఉంటాడా? రామరామ, ముందు ఆంజనేయులు బొమ్మ ఇక్కడ పెట్టు. నేను నిర్ణయానికి వచ్చాను. బొంబాయి ఉత్తరం రాసి దాదా మావయ్య రమ్మని పిలుస్తాను. ఇవాళ మావయ్య ఎందుకమ్మా? అసలే వాడు మొదటి మనిషి. ఇలాంటి రాళ్ళగాయలకి బుద్ధి చెప్పడానికి అలాంటి రౌడీ దాదాలే కరెక్ట్ అమ్మా. ఏమిటో ఆ ఆంజనేయ మీద కోపం, ఈ ఆంజనేయ స్వామి మీద చూపిస్తుంది. మా అమ్మాయిని క్షమించు స్వామి. మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు పిశాచంలో ప్రవేశించి తిష్ట వేశాడు. పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించుకు తింటున్నాడు. అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే బయలుదేరవలసింది. ఇట్లు మీ మేనకోడలు నీరజ. హెచ్చరిక, బొంబాయి నుంచి వచ్చే దాదా మావయ్య బాగా పేరు మోసిన రౌడీ. దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపటం అతనికో ఆట. అతని చేతుల్లో నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో. ఇట్లు ఇంటి సభ్యులు దాదా. యారా, బొంబాయి దాదా గుండెలు తీసిన బంటు గడిది గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా? ఇది మామయ్య నిజంగా ఉన్నాడా లేదా ఒకరోజు నీకే తెలుసు. నేను చూస్తే ఎందురా ఎందురా జాలి? ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుంది. నీ సవాణి కప్పట్టాలా తగలెట్టాలా? చెప్పా. నిన్ను పొద్దుటి నుంచి ఈ కుర్రరాజులు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట. అల్లిపిల్లి ఆంజనేయులు నువ్వేనా? నేనే. అచ్చా, నువ్వేదో జరూరు పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు. జరూరుగా ఇంటికి తిరిగిరా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్విచ్చిన మాట ప్రకారం నా బాకీ అనా పైసలతో తీర్చకపోతే నీ ఇల్లు నిజంగానే ఏడమైపోద్ది. గుర్తుంచుకో, ఒక్క నెల టైం. వీళ్ళ గొడవ భరించలేకపోతున్నాడు రా. ఎలాగైనా పట్నంలో ఇల్లు అమ్మేసి అప్పులు తెచ్చి మన పరువు కాపాడరా బాబు. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు. ఏమా రామభక్త హనుమాన్, ఆ ఇంట్లో వాళ్ళని ఎంతవరకు హాలు కొట్టావు, ఎంతవరకు బెదర కొట్టావమ్మా? బెదర కొట్టడంలో అట్ట ఇట్ట కాదండి, మన ఫోర్స్కు తట్టుకోలేక వాళ్ళు తట్టా పుట్టా సర్దుకుని రెండు మూడు రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళ దాదామామ దిగాడండి. ఎవడమ్మా వాడు? బొంబాయిలో మడ్డలు గట్టా చేస్తుంటాడటండి. నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదామామయ్యని దింపింది. నువ్వేం కంగారు పడకమ్మా, వాడు బొంబాయి దాదా అయినా సరే పంజాబ్ దాదా అయినా సరే వాడిని ఉరికమ్మో ఎక్కించే పూటీ నాదమ్మా. అయితే ఉరికమ్మ ఎక్కించొచ్చంటారా? బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను. వాడొచ్చి నేను అలా మడ్డ చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికమ్మో ఎక్కించకపోతే నా పేరు లంకరి శంకర్రావే కాదు. థ్యాంక్స్ లాయర్ గారు. ఎప్పుడు ఎక్కిస్తాన్నారు? నేను మద్రైపోయిన తర్వాత. నువ్వు మద్ర కాకుండా వాడిని ఉరికమ్మో ఎక్కించడమేలాగమ్మా? ఇదిగో ఆంజనేయులమ్మా, నీ సమస్య తీరడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఏమిటండి అవి? నెంబర్ వన్, దిక్కుమారిన ప్రాణాలదే ఉందని నువ్వు ఆ దాదాగాన్ని ఎదిరిస్తే నీ ప్రాణాలు పోయినా సరే ఇల్లు నీకు దక్కుతుంది. నీకు ప్రాణాల మీదనే కనుక తీపు ఉంటే అడ్డి తీపి నీకు ఇంటి తీపి వాళ్ళకి దక్కుతాయి. ఆలోచించు.
అన్నయ్య, ఆ అబ్బాయితో మెల్లిగా మాట్లాడొప్పించు. కొట్టడాలో అవి నువ్వేం పరేషాన్ కాకు బెహాన్. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పోట్లాడాలో, ఎవరిని గన్నుతో కొట్టాలో, ఎవరిని కత్తితో పడవాలో మనకి బాగా తెలుసు. నువ్వు వచ్చాకే మావయ్య, నేను ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నా. అచ్చి బాతాయి బేటీ, మనం రంగంలో దిగేసరికి ఆ బెవకుఫ్ గాడు పుంజాలు తెంచుకుని పారిపోయాడు. ఆ వాడి కదాడు ఆంధ్ర కోళ్ళు తిని 6 సంవత్సరాలైంది. పదో చలమ పంచేద్దాం. అలాగే ఆవురే బచ్చా దేఖంగా. ఆంజనేయులు వస్తున్నాడు. తెలుసా, ఎవరి పేరు చెబితే మహారాష్ట్ర గవర్నమెంట్ మలేరియా పేషెంట్ లాగా వణికిపోతుందో. వహీ బొంబాయి కా దాదా, ఉస్తాదం కా ఉస్తాద్, ఖిలాడం కా ఖిలాడి, ఉంగా రంగారా ఉస్తాద్ మైహం. సంజే సంజే, నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం ముజ్గో కోయి ప్రసన్ననే, కానీ నీకు కొన్ని విషయాలు తెలిస్తే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా అండర్లో ఉన్న థండర్ బాల్ టైగర్స్ అంటే బొంబాయిలో ఉన్న బడాద్వీలందరికీ సింహగర్వం. కిందటి సంవత్సరం డెహ్రాడూన్లో విమానాన్ని దారుణంగా కూల్చింది ఎవరు? నేనే. పట్టపగలు పంజాబ్లో హత్యలు చేస్తున్న టెర్రరిస్టుల్ని బట్టబయలుగా ఎదిరించే మనగాడెవరైనా ఉన్నాడు అంటే అది మైహం. దాహం వేస్తే రక్తం తాగటం, ఆడుకోవాలనిపించినప్పుడు తలలు నరికి వాటితో బంతాట ఆడుకోవడం నా హాబీ. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఈ ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలి. కరెక్ట్. ఇప్పుడు టైం 10 గంటలైంది. తుమ్హారేలియే 1 గంట టైం దొంగ. 1 గంట టైం ఇస్తున్నాను. యాద్ రఖో తుమ్ ఇధర్ సే జానా పడేగా. నైట్ హో యా సామాన్ సర్దుగా. ఇంత చిన్న విషయాలకి హత్యలు కొనుగోలు వరకు వెళ్ళొద్దు. అవును మావయ్య, అతను బెదిరించి ఇక్కడి నుంచి పంపించేయి. అంతేకాని నువ్వేం చేయొచ్చు? నన్ను ఎదిరించి మాట్లాడే మగాడు బొంబాయిలోనే కాదు భారతదేశంలోనే లేడు, కానీ సాలేగాడు. చూడదా, నేను మద్దతు చేసి 5 రోజులైంది, చేతులు చెమచెమలాడుతున్నాయి. నేను చెప్పినట్టు చేశాడా సరే, లేదో ఇంకో మైలై చూడగా. ఆంజనేయులు పీడ వదిలిపోతుందన్న ఆనందంతో వాయిస్తున్నారు. తప్పమ్మా, ఒకరి బాధ ఒకరికి ఆనందం కాకూడదు. ఆ దాదాగాడికి తడిసి నువ్వు ఇల్లు ఖాళీ చేసావా, ఇక జన్మలో మళ్ళీ నీ ఇల్లు నీకు దక్కదు.
నిర్ణయించుకున్నావా? అంటే దీని అర్థం? ఒక నిర్ణయానికి వచ్చానని. ఏం నిర్ణయించుకున్నావు? రంగాపురం కాపురస్తుడైన అల్లిపిల్లి బాబూరావు కుమారుడైన అల్లిపిల్లి ఆంజనేయులు తన సొంత ఇంట్లోనే ఉంటాడు. ఏ ఇంట్లో? ఈ ఇంట్లోనే. మా తాత తన రక్తాన్నంతా కరిగించి కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను. మానవత్వం లేని మనుషులకి బుద్ధి తక్కువ ఎద్దకిచ్చిన ఈ ఇంట్లోనే ఉంటాను. సంజయ్, శాబాష్ బేటా, శాబాష్. నా తర్వాత ఆంధ్రదేశ్లో నా అంత ధైర్యశాలి ఎవరో అని ఇన్నాళ్ళు పరీక్షన్ అయ్యా. చక్కర బెట్టక్క, ఇంతకాలానికి నువ్వు దొరికావు. బహుత్ కుషుకం. ఈ రోజు నుంచి నువ్వు నేను దోస్త్. మిలావాత్. మిలవుతాను, మిలవుతాను. ముందు వేళ చేత ఇల్లు ఖాళీ చేస్తే చేతినే కాదు మొత్తం బాడీ అంతా నీకు మిలవుతాను. ఏం నువ్వేవా? నేనా? నేనే. అచ్చే బాయ్, రేపు ఉదయం 6 గంటలకు సిర్ఫ్ చేప చెక్కో, మనం కలుద్దాం. అభి తగ్ ఆరాం కరు, ఆరాం చూసి వచ్చావు. అలాగే. అదేంటి మావయ్య, అతన్ని బెదిరించి పంపించేస్తావని నేను బొంబాయి నుంచి పిలిపిస్తే మమ్మల్ని ఉండి ఖాళీ చేస్తానని అతనికి చేతులు కలుస్తాను. ఈ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ ఆద్మీ హై బేటీ. మధ్యలో చేయటంలో 32 రకాలున్నాయి. అడ్డంగా నరికి ఆసుకి తెలియకుండా చేయడానికి 62 రకాలున్నాయా? అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. సింహాన్ని చంపడానికి ఓ పద్ధతి, మేకపిల్లని చంపడానికి మరో పద్ధతి. సాలిక బచ్చే, సింహలా గర్జిస్తున్న మేకపిల్ల. రేపు ఉదయం వాడేమొద్దాడు అభినయ్. కల్దేఖో పరిశాంచడం. ఆ చలమ పోచదానండి. ఉదయాన్నే నన్ను ఎక్కడ పట్టుకుపోతున్నారు దాదాగారు? పరగడుపునే ఏదైనా పాఠం నేర్చుకున్నావు అనుకో, అది జీవితాంతం గుర్తుంటుంది కదా. కరెక్టేనండి, నేను చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున లేచి పద్యాలు కంటతా పట్టేవాడిని. అందుకే ఇప్పటిదాకా గుర్తుండిపోయాయి. ఓ పద్యం అనుకోమంటారండి, ఓ పక్క ఆరికి. దానికి ఇంకా టైం ఉందో బేట? అవును, నీకేదైనా పరీక్షను వస్తే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెడతావట. ఇక మీదట ఆ 2 కాపీలు మీకే కొట్టేస్తారండి. నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట. చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగిత ముక్కలు ఏమిటండి? డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటానమాట. అవును, ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదా గారు? గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చండి. అవును, ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి. అమ్మో మనిషి, హలో. ఏ మేరా దోస్త్ భీమరాజు. ఐ యామ్ అల్లిపిల్లి ఆంజనేయులు. భీమరాజు, నేను చెప్పాను కదా మేరా దోస్త్ కో పూరా బాడీకో తేల్ మాలిష్ కరో. తేల్ మాలిష్? ఇతర గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండో అనుకున్నాను, కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు. మరి దెబ్బ కొట్టే సౌకర్యం. మాలిష్ అని చెప్పి పొద్దున్నే అంత దెబ్బ కొట్టావంటాయా? మంచి మర్యాద లేకుండా పొద్దున కొట్టావంటాయా? చూడండి మాలిష్ రాసుకెళ్. ఈ కుత్తుంకో మారడాలో తుకడా తుకడా. మనం దోస్తులు హాతులు కలిపని చెప్పి ఆ మాలిష్ గారితో కొట్టిస్తావా? చక్కర్ మే టక్కర్. ఏ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ హై రే. రేయ్, ఇక్కడ ఫైటింగ్ లు జరుగుతున్నాను బోర్డు పెట్టినట్టయితే లంగోట్ అప్పగించుకొచ్చావాడు కదరా. ఇప్పటికైనా పర్వాలేదు, నీది బొంబాయి రౌడిజం అయితే నాది రంగాపురం రౌడిజం. చక్కర్ మే టక్కర్. Thank you.
బుర్రబాబు జాదుగాలా ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే, ఆరోగ్యంగా ఉన్నారంటే ఇక్కడి నుంచి జారుకోవాలి. అవును, ఇది కూడా అనారోగ్యమే. ఎడివిడు, ఇది డెఫినెట్ గా సిక్స్. ఆంజనేయ డెడ్ బాడీ ఎక్కడో మాయా. అతను ఏం చేశామో అయ్యా, పెట్టి పట్టుకుని బయలుదేరా. నేను చేయాల్సినంతా చేసేసానమ్మా విక్రమత్కర బెట్టి. అదేమిటన్నయ్య, మాకింత సాయం చేశావు. ఓ రెండు రోజులు ఉండొచ్చుగా. రెండు రోజులా? భలే దనిపించాలమ్మా. అవతల బొంబాయిలో టెర్రరిస్టు చేత 5 మర్డర్ చేయించడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఆంజనేయ గారు మత్తులు వెరగొడుతుంటే అక్కడ ఆ మర్డర్ సంగతి తగ్గిమంటూ గుర్తొచ్చింది. అంతటి వెళ్ళాలమ్మా. బొంబాయి కదా దాదా. అయితే పద. అమ్మా ఉండు. ఏమిటమ్మా ఇది? గొడవ రోజు రోజు పెరుగుతుంటే తప్ప నువ్వేం భయపడకమ్మా. నేను చెప్ అమ్మా, దాదాగాడు గీదాగాడు అంటూ ఈ అల్లిపిల్లి ఆంజనేయులతో పెట్టుకుంటారా? చిరిగిపోతుంది. అసలు ఇలాంటి సంతోష సమయంలో కళ్ళ గజ్జే కంకాణ మా ఒళ్ళోకొస్తావా. అర రంక చూస్తే కౌగిలింతే కంకె వేసే కంకె వేస్తే పాల పెట్టేసే కచ్చట పల్ల కౌ చెయ్యి లాగించేయి చాలా జరుగా చూసి పట్టుకుంటే పట్టుకొని వేడి ముగ్గు
పుట్టుకొచ్చే సిగ్గులన్నీ చిందులేసే చలికి బలికి సందిట్లో బుల్లికి పడక బామా నువ్వే కొడుకు నేనే పెడుకు తోడుగా అదే నేనే కంత నువ్వే వంత అయినా చాలుగా క్లబ్లో మిస్ మిస్ కొక్కిస్ కళ్ళ గజ్జే కంకాణమ్మ ఒళ్ళోకొస్తావా మిస్ మిస్ కొక్కిస్ రబ్బులో మిస్ మిస్ కొక్కిస్ అమ్మో కొన్నంత భారం నెత్తి మీద పెట్టుకుని ఈ పిచ్చి పిచ్చి ఆలోచన ఏమిటి? అసలే ఆ పిల్ల గండర గండ. దాదాగాన్ని దింపే మనిషి మళ్ళీ ఇప్పుడు ఎవరిని దింపుద్దు? లాయర్ గారు, మా హౌస్ ఓనర్ అర్ధాంతరంగా వచ్చి మమ్మల్ని ఇల్లు కట్టే చేయమని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. చివరికి అతను సామాన్లతో సహా వచ్చి మా ఇంట్లోనే తిష్ట వేశాడు. నేను ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి నీ ఫోటో పేపర్లో చూసినట్టు గుర్తు. నీ పేరు నీరజ కదమ్మా? మీ నాన్న పేరు నాగరాజు. అతను హత్య చేస్తే నువ్వే ప్రాణాలకు తెగించి అతన్ని పోలీసులకు అప్పగించావు. అమ్మా, న్యాయవాదులని బోర్డు కట్టుకున్న వాళ్ళం కూడా న్యాయానికి నిలబడ్డం లేని ఈ రోజుల్లో నువ్వు న్యాయం కోసం తండ్రికే ఎదురు నిలబడ్డావంటే యు ఆర్ రియలీ గ్రేట్ అమ్మా. రే రాజే, ఇలా రారా. ఏంటండి? ఆవిడకో నమస్కారం పెట్టడం నీ భవిష్యత్తుకి మంచిదిరా, పెట్టు. నమస్తే. అలా నమస్కారం పెట్టి దిక్కు చూడడం కాదురా, వెళ్ళి కాఫీ తెచ్చి గౌరవించుకో, వెళ్ళు. నా గురించి మీకు సదాభిప్రాయం కలిగినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇప్పుడు నా సమస్య. నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఆ హౌస్ ఓనర్ పేరు ఏమిటో చెప్పమ్మా? అతని పేరు ఆంజనేయులండి. ఆంజనేయులా? పంపతీసి అల్లి పిల్ల ఆంజనేయులు కాదు కదమ్మా. అతనేనండి. అతను మీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు అనుకో. ఆ చూడమ్మా, నీ కేసు టేకప్ చేసి నా లాయర్ వృత్తికి న్యాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రేపు ఆంజనేయులు కోర్టులో నువ్వు సరిగ్గా అద్దె కట్టడం లేదన్న ఒకే ఒక్క పాయింట్ మీద కేసు నడిపిస్తాడు కాబట్టి. నేను ప్రతి నెల అద్దె కడుతున్నానండి. అతను సంతకున్న మనీ ఆర్డర్ రసీదులు కూడా ఇందులో ఉన్నాయి. మన సంగతి చెప్పవే. ఈ బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండగా ఆ ఆంజనేయులు ఎందుకు పొగం తెలిసినా మన దగ్గర పనిచేయవమ్మా. ఈ ఒక్క సాక్ష్యంతో రేపు కోర్టులో చెడు రాయేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మాపీగా వెళ్ళిపోమ్మా. ఆంజనేయులమ్మా, న్యాయం కోసం నిలబడాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. కాకా, మన బట్టలని కింద పడేసి తన బట్టలు ఆరేసుకున్నారుగా దొంగకోళ్ళు. ఇంకెన్నాళ్లే, ఇప్పుడే లంకల శంకర్రావు గారు అనే పెద్ద లాయర్తో ఈయన విషయం మాట్లాడొస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో ఈయన గారి పొగరు తెగులు అన్ని కట్టు. లంకెల శంకర్ రావు నా లాయర్. ఆవిడది ఫ్రంట్ రూటు, మనది బ్యాక్ రూటు. ఈ దెబ్బతో చెబుతా. ఏమండి, ఏడీనా చూసారా అన్యాయం? హౌస్ ఓనర్ని నా కేసు టేకప్ చేశారు, నా ఎగస్ పార్టీ ఆ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశారు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? దుమ్ము దులిపేద్దామని వచ్చాను. ఏడీనా? ఆయన ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. నీలాగే ఆయనంటే నాకు కూడా తగినమంట. నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్ళాడారు. కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అదేదో త్వరగా తీర్చుకోండి. ఉండండి, వస్తాను. ఇదిగోండి అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైల్. అద్దె రసీదుల ఫైలా? థ్యాంక్స్ అండి, 100 థ్యాంక్స్. ఇది చూసుకోండి, మీ మంట ఎలా చల్లారుస్తాను. అది నా నవ్వు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల. నాలుగు రెండు ఎంతే? ఉప్పు కప్పు చదువుతున్నా పోలి. నాలుగు రెండు తెలియదా? చూడ రుచుల జాడలేదు. పురుషులు అందుకునే పురుషులు వేరయా.
నన్ను సాధించడానికి నువ్వు లాయర్కిచ్చొచ్చిన అద్దె రసీదుల ఫైల్. ఇందులో ఉన్న రసీదులన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా చింపేయబోతున్నా. అది అన్యాయం అని నాకు తెలుసు, కానీ యుద్ధంలో ఒకరికొకరు దెబ్బ కొట్టుకోవడం ధర్మం. ప్రస్తుతం మనం ధర్మరక్షణ చేయబోతున్నాం. దేవ సంబంధాలైన అమ్మకు అల్లి పిల్లి ఆంజనేయ నమస్కరించి వ్రాయినది. మన ఇల్లు మన చేతికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. నువ్వు నాన్న గౌరీ వెంటనే బయలుదేరి రండి. మన మూకుమ్మడి దాడితో వాళ్ళని నీ ఇంటి నుంచి తరిమేయటం ఖాయం. ఇట్లా అల్లి పిల్లి ఆంజనేయులు పట్నం వెళ్ళి ఇల్లంకి వస్తానన్న వాడు అక్కడికి మనల్ని తగలడం అంటాడు. ఇంటి ఇల్లు తగలడం లేదు, అంతవరకు అదృష్టం. గౌరీ పర్వాలేదమ్మా, అదెల్లందుకు నాకే బాధ లేదు. మీరంతా కట్టగట్టుకుని వాడి దగ్గరికి తగలడండి. నాకు ఇస్తానన్న గడువు లోపల పట్నంలో ఉన్న ఇల్లు అమ్ముకు రాకపోయారు. నేను సోమరాజు కలిసి ఇంటి పరువుని మీ పరువుని తగలెట్టేస్తాం. జలకాలాటలలో కలకల పాటలలో సార్, మీకోసం అమ్మాయి వచ్చింది సార్. బ్లడీ ఫెలో, నేను ఈ ఆర్టికల్స్ అన్ని పెట్టుకుని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న అనుభూతి పొందుతుంటే డిస్టర్బ్ చేస్తావా? మీ లైకింగ్ గర్ల్ నీరజ్ సార్. నీరజ, హాయ్, బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. బ్యూటిఫుల్ యంగ్ బాయ్. అమ్మో మీసం మీసం. హలో ఫైన్ గర్ల్ ఆఫ్ విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నావా? నిజం చెప్పాలంటే నేను బాగా లేనని చెప్పాలి. వాట్? నా జ్యూరిడిక్షన్ లో ఉన్న ఒక కన్య బాగోపోవటమా? అందుకు కారకులు ఎవరో కాదండి, మీ బావ ఆంజనేయులే. ఐసీ. నేను ఊళ్ళో లేనన్న సంగతి తెలిసివాడు. మా ఇంట్లో గదిని ఆక్రమించుకున్నాడు, ఇప్పుడు మొత్తం ఆక్రమించుకుని మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నాడు. మమ్మల్ని ఆదుకోవటానికి మీరు తప్ప మాకెవరూ లేరు సార్. అది నా అదృష్టం, ఐ మీన్ నా డ్యూటీ. నేను వాడికి ఎలాగోలా నచ్చ చెప్తాను. ఒకవేళ వాడు నా మాట వినకపోతే ఏ టెర్రరిస్ట్ కేసో ఏ బ్లూ ఫిల్మ్ కేసో పడాలి. కేసులు ఎరికించాలని మా ఉద్దేశం కాదు సార్. మమ్మల్ని అతను ఇబ్బంది పెట్టకుండా చూస్తారేమోనని. ఓకే ఓకే, నేను వాడికి బుద్ధి చెప్పి మధ్యాహ్నానికల్లా ఫలితం ప్రకటిస్తాను అన్నట్టు. నేను 2 గంటలకల్లా పార్క్ లో మరో నిఖాపై ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నా నిఖా ప్లస్ మన టాకింగ్. అలాగే వస్తానండి. ఏం లేదు, వెళ్ళు. పది అయిపోయింది, ఇంకా నీరజ రాలేదేమిటి? నేను చెప్పిందంతా గుర్తుందిగా? ఓ గుర్తుంది. హై లిఫ్ట్. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకు అక్క? నా భయమే నేను చూసుకున్నాను, కానీ ఆ ఎండి వీణ ఎలా తిట్టిపోస్తున్నాడు, అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు? మాట్లాడలే. మా అక్కకు మీరంటే భయం. అందుకని తాను మెట్లు ద్వారా నిలబడి నన్ను పంపించింది. ఎరా, మీ అక్క నన్ను పిచ్చి కుక్క అనుకుంటుందా? మీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. రబ్బేష్, రబ్బేష్, మీ నా కోపం ముంచేశాడయ్యా, నా కోపం ముంచేశాడయ్యా. ఏం చేశారు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు పోయాడయ్యా. మొత్తం ఆఫీసే ముంచేశాడు. మై గాడ్,
ఏమా రా, నేనేం పిచ్చుకోకుండా కాను, నేనేం పిచ్చుకోకుండా కాను. నీరజా, ఎండి గారి కేకలకి మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు, నువ్వు దగ్గరుండి పాప మీ తమ్ముడు తీసుకెళ్ళు. నీరజా, ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్ లో ఉండడం సెలవు పెట్టావు? ఏ మావయ్యకి జబ్బు లేదు, అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా. మా ఇంట్లో ఉన్న ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను, ఆయన 2 గంటలకి రమ్మన్నారు. వస్తాను, ఇప్పటికే వీళ్ళ స్కూల్ కి లేట్ అయింది. ఏమిటిది, 2 దాటిపోయింది అమ్మాయి ఇంకా రాలేదు? ప్రేమకి నిరీక్షణ తప్పదంటారు, ఇందుకే కాబోలు. ఈ పెట్టుడు మీసం ఒకటే ఒకటే దురద చస్తున్నాను దీంతో. బ్యూటిఫుల్ బాయ్. ఏమిటి, ఈయన మీసం పొద్దున ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంది. నా మీద ఎంత లవ్వో ఆ లుక్స్ లోనే తెలుస్తోంది, ఆడ నెమిలి లుక్స్. హాయ్ నీరజ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా 2వ పెళ్ళం అని చెప్పి 3వ పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం? వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరలేదు, పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్, చెప్పేదేదో మాటల్లోనే చెప్పచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు, ఎందుకంటే అదంతే. మనిషి అన్నాక డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడతాడే గాని మాటల్లో చెప్పడు, ఎందుకంటే అదంతే. ఎవరినమ్మాలో తెలియడం లేదు. మన కోపం వచ్చినప్పుడు నీ అమ్మ నీ అక్క అని అచ్చ తెలుగులో తిడతామే గాని స్కౌండ్రల్ రాస్కెల్ అని ఇంగ్లీష్ లో తిట్టాం, ఎందుకంటే అదంతే. అవును, దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు, వేరే పాట లంఘించుకుంటా. అడ్రస్ టు అవర్ నీరజ. It has been found and verified by the management that you are a regular absentee and have a foul nature of misleading the management. Therefore, your services are terminated with effect from this date. The orders ventane type chesna santakani pettali. నీరజ డిస్మిసల్ ఆర్డర్. చెప్పండి, ఎవరికో సీరియస్ గా ఉందని సెలవు పెట్టి నీరజ ఎవరితోనో పార్క్ లో డ్యూయెట్లు పాడడం ఎండి గారు స్వయంగా చూశారట.
నీరజ, నువ్వు వస్తే ఎండీ గారు నిన్ను లోపలికి రమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్. దొంగకోళ్ళాడు వాళ్ళ చెల్లెల్ని నాన్నని అమ్మని అందుని ఇంట్లో తీసుకొచ్చేసరక. ఏయ్ ఎవడ్రా దొంగకోళ్ళోడు? అన్నయ్య ఏంటమ్మా ఇది? ఆడపిల్లవాయండి, ఇలా తొందర పట్ట మంచిది కాదు. నువ్వు ఆడదానివేగా, మా అన్నయ్య ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా ఎందుకు మొండికెత్తావు? దానికి దీనికి ఏమిటి సంబంధం? మా అన్నయ్య అంటే మా గౌరవం. అతన్ని దొంగకోళ్ళోడు అవి ఇవి అన్నారంటే ఎవరైనా సరే చెంప పేలిపోతుంది, గుర్తుంచుకోండి. ఎవరు? నేను నీరజనండి. ఓ, మా ఇల్లు ఖాళీ చేయనని మొండికెత్తిన పిల్లవు నువ్వేనా? నేను వాళ్ళకి వీళ్ళకి అద్దెకిచ్చి మా అలవాట్లు మార్చుకుని మేము అవస్థలు పడ్డాం. చూడమ్మా, మేమంతా ఒకే గదిలో ఉండి లింగు లింగు మీద వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నీకు తెలుసో లేదో, మేము లంకంత కొంపలో ఉండి బతికి బట్ట కట్టిన వాళ్ళం. వేళ పట్టినంత ముద్ద తినడం మాకు అలవాటు. మా వంట అయిపోయి వచ్చిందండి. మీ వంట అయిపోయేదాకా మేమెందుకు అడగాలి? మా వంట అయ్యాక మీరు చేసుకోండి. ఇంతకాలం అద్దె కట్టిన రసీదులున్నాయని తెగ మురిసిపోయావు కదూ. కూరలు తీసేసిన పామును విసిరేయడం ఎంత తేలికో, నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా అంతే తేలిక. వెళ్ళమ్మా. నాన్న, లాయర్ సహాయానికి వెళితే అద్దె రసీదులు పోయాయి, పోలీసు దగ్గరికి వెళ్తే పార్కు రమ్మని పిలిచాడు, అదే మన బావగాడు. ఇంటికి వచ్చేసరికి మనం మూకుమ్మడి దాడి చేశాం, అంతే ఫినిష్. మంటల్లో పడ్డ చీమల్లాగా మలమల మాడిపోయారు. మన ఇల్లు మనకు వచ్చేసినట్టే. Thank you.
కోల్పోని ఏ మనిషిని విధి ఓడించలేదమ్మా ఏ నాటికి మా కళ్ళ వెలిగేటి దీపానివే నీవు మా ఇంటికెన్నడు మహారాణివే మా ఇంటికి అవసరం కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేయమన్నాను, కానీ వాళ్ళందరూ అంత విలువలు అడుపుతారని నేను ఊహించలేదు. వాళ్ళు అంతగా బాధపడడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కుటుంబం గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతున్నావు? నేను చేస్తున్నది తప్పు అన్న భావం మొదటిసారి కలిగింది కనుక. వాళ్ళ గురించి నువ్వు అడిగింది? తులసమ్మ గారి భర్త తాగుబోతు, జూదరి, పరమ దుర్మార్గుడు. అంతేకాదు, తాగుడికి డబ్బు ఇవ్వలేదని తన కన్న తల్లినే చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చిన కిరాతకుడు. తులసమ్మ గారి కొడుకు సంపాదన మీద వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉండేది. ఇదిగో నా జీతం. అమ్మా నామిస్తున్నాడు. డబ్బు కోసం తన భర్త ఏ క్షణాన ఏ అఘాయిత్యం తలబెడతాడోనని తులసమ్మ గారు ఎప్పుడూ వణికిపోతూ ఉండేది. ఆ రోజున వాళ్ళు భయపడినంతా జరిగింది. నన్ను చూసి వాడికి డబ్బు తిరిగి ఇచ్చేశావంటే దాని అర్థం నాకు డబ్బు దక్కకూడదనా? నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. మాట్లాడే, అడుగుతోంది నిన్నే, డబ్బు ఇస్తావా లేరా? మాట్లాడు, 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 మాట్లాడే, మాట్లాడు. కన్న తండ్రి నీకు వస్తావురా? ఓరా నీ డబ్బు నాకెందుకురా? అది నా పెళ్ళం, కొడతాను, చంపుతాను. షేడ్ మై ప్రాపర్టీ. ఎంత పొగర్రా నీకు? అమ్మా
కావాలన్న డబ్బులు ఇవ్వకపోతే పెళ్ళవైనా తల్లైనా కూతురైనా కొడుకైనా ఇదే కనపడుతుంది. ఒకడయ్యాడు, ఆ తర్వాత నువ్వు నిన్ను బ్రతకడమనే గదిలో పెట్టి తలపేస్తావే, మర్యాదగా చెప్తున్నాను, తలుపు చెయ్యి, తలుపు చెయ్యవే. నేను కసాయి వాడినే, తండ్రి నన్ను చూడకుండా నన్ను పోలీసులకు అప్పగించి నాకంటే కసాయి దాన్ని అనిపించుకున్నావు. ఇది ఇద్దరు కసాయి వాళ్ళ మధ్య ఛాలెంజ్. నాకు ఉరి శిక్ష పడ్డా నేను ఉరికంబం నుంచి తప్పించుకు రావడం ఖాయం, నీ అన్నను చంపినట్టు నిన్ను కూడా చంపడం ఖాయమే. పాపం కొడుకు చనిపోయాక తులసిమ్మ గారు దేవుడి ముందు నుంచి కదలటం మానేశారు. మగదిక్కులే నా ఇంటి బాధ్యత, నిలిగి మీద పడింది. చాలీ చాలని జీతంతో ఎక్కువ అద్దెచ్చి మరో ఇంటికి మారలేక ఈ ఇల్లు ఖాళీ చేయలేక సతమతమవుతుంది. అది వాళ్ళ కథ. బాబు ఏమిటి బాబు సామాన్లు? ఒకప్పుడు నా బరువు తీసుకొచ్చి మీ ఇంటిలో పెట్టాను, ఇక మీదట ఆ బరువు నీకు ఉండకూడదని నాతో పాటే తీసుకెళ్తున్నాను. అంటే? అవునమ్మా, ఈ ఇల్లు నాకు అవసరమే అయినా నాకంటే నీకు ఎంత అవసరమో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ ఇంట్లో మీరుండడమే న్యాయం. అలా కాదు, కానీ మనం అందరం కలిసి ఉంటే. అవును అంజనేయులు, మనం ఇప్పుడున్నంటే అందరూ కలిసే ఉందాం. ఏం గౌరి? లేదురా, మీ అక్కే చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను పెట్టిన ఇబ్బందుల వల్ల మనందరం కలిసి ఉండడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఒక మాట బాబు, మా నీరజ మనస్తత్వం నాకు తెలుసు. మీ అబ్బాయి మంచితనం కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లిగా మనొక నిర్ణయం తీసుకుంటే మన రెండు కుటుంబాలు బాగుపడతాయని నా ఉద్దేశం. మీరేమంటారు రదన గారు? నాదేముందమ్మా, అంతా అబ్బాయి ఇష్టం. నీరజ లేదండి. ఆఫీస్ నుంచి అక్కడ రాలేదమ్మా. రాలేదా? ఏమ్మా? మా ఎండీ గారు నీరజని అపార్థం చేసుకుని నిన్న ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేశారా? నీరజ తల్లి మాకు చెప్పలేదమ్మా. ఆయన్ని మా స్టాఫ్ అంతా కలిశాక నీరజ అంటే ఏమిటో అర్థమై మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ విషయం నీరజకు చెప్పోదామని వచ్చాను. ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పింది, మీరు ఎక్కడికి వెళ్తుంది? ఏమోనండి, నాకు అదే భయంగా ఉంది. శ్రీ రామచంద్ర ప్రభు, మా నీరజ ఏ అదాయించడానికి పాల్పడిందో ఏ. జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయి వచ్చాడు, మీరు చూశారామ్మా? ఇటెవరు రాలేదండి. Thank you.
Get up, rascal! Bandaru parram thundani pattatala. Inta kuda butthi ledu. Kanna kutune champalanu prayatnistava. నీలాంటి వాడి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోవటం కాదు, డైరెక్ట్ గా కృష్ణా నదిలో పడిపోతుంది. తీసుకెళ్ళండి. మా బావ అల్లిపిల్లి ఆంజనేయుల్ని ఎమర్జెంట్ గా అభినందించాలి. ఎక్కడ ఎక్కడ వాడు? ఎవండి నన్ను ఇక్కడ? నా గురించి మా అమ్మ తయ్యమ్మా. నేనా? నేనేం అనలేదే. ఏం అనలేదా? నేను ఆత్మాభిమానం గల మనిషినని, నాకెవరిని అర్థం చేసుకునే శక్తి లేదని అన్నావా లేదా? నేను అలా అనలేదండి. మరి ఎలా అన్నావు? అసలు ఏమిటి ఉద్దేశం? ఇన్ని రోజులు ఇద్దరం కలిసి ఒకే చూరు కింద ఉన్నాం, ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకున్నాం, భయ పెట్టుకున్నాం. తీరా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే టైంకి నువ్వు ఇలా చప్పా చేయకుండా ఓడాయిస్తే ఒక ఆడపిల్ల మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? 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 ఇక్కడ కూడా దొంగకోళ్ళ వ్యవహారేనా? నువ్వు కూడా నన్ను దొంగకోళ్ళన్నావా?